బ్యాక్ టు న్యూస్. నేడు సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ జరుగుతోంది. సాంకేతిక సమస్య ప్రమాదానికి ప్రధాన కారణమై ఉంటుందన్న డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డితో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. భారత రక్షణ చరిత్రలో విషాదకరమైన రోజు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందడం జరిగింది. మరణానికి సంబంధించి ప్రస్తుతం కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది కూడా జరుగుతోంది. ఇదే విషయంపై మాట్లాడడానికి మనతోటి డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ చాపర్ క్రాషింగ్కి జరిగే ప్రమాదానికి గల కారణాలు ఏమని అనుకోవచ్చు మనం? ఎందుకంటే అత్యాధునికమైన చాపర్ అంటున్నారు, మరి ఇలాంటి చాపరు అలాంటి వివిఐపి ప్రయాణించేటప్పుడు ప్రమాదానికి ఎలాంటి సందర్భాల్లో గురి కావే అవకాశం ఉంది? కారణాలు విశ్లేషించేందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీని పెట్టారు. ఒక ఎయిర్ మార్షల్ లెవెల్ అధికారిని, దాంట్లో ట్రై సర్వీసెస్ అధికారులు కూడా ఉంటున్నారు. ఇప్పుడే కారణాలు చెప్పటం చాలా కష్టం. బ్లాక్ బాక్స్ను కూడా రికవర్ చేశారు. ఆ డేటానంతా తీసుకుని అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఏ రకమైనటువంటి టెక్నికల్ స్నాగ్ అనుకోకుండా వచ్చింది అనేటువంటిది పూర్తిగా తెలియదు. ఎందుకంటే మీరు నిన్న చూశారు, భారత రక్షణ మంత్రి కూడా పార్లమెంట్లో చెప్పారు. తర్వాత ఏటీసీతో ఎప్పుడు కట్ ఆఫ్ అయింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడే చెప్పడం అనేటువంటి స్పెక్యులేషన్ అవుతుంది. కొద్ది రోజులు చూస్తే మనకి యాక్చువల్గా ఏమి జరిగింది, ఏంటి, ఏ రకమైనటువంటి టెక్నికల్ స్నాగ్ వచ్చింది అనేటువంటి విషయం మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో చాపర్స్ ఇలాంటి ప్రమాదాలకు గురే అవకాశం ఉంది, అంటే టెక్నికల్ ప్రాబ్లం కానీ లేకపోతే హ్యూమన్ ఎర్రర్ని మినహాయిస్తే వాతావరణ పరిస్థితులు అన్నిటి కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతుంటాయి కదా? ఒకటి, హ్యూమన్ ఎర్రర్ ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నారు. సిఓఏ హెలికాప్టర్లో కూర్చుని పైలట్ చేశారు కాబట్టి హ్యూమన్ ఎర్రర్స్ తక్కువ. రెండోది, వెదర్ విషయంలో కూడా నార్మల్గా విఐపీస్ ప్రయాణిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి ఛాన్స్ తీసుకోరు. ఎందుకంటే వెదర్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ పైలట్స్కి తెలుస్తూ ఉంటుంది. తెలిసి దాన్ని జాగ్రత్తగా చూసుకొని ప్రయాణించవచ్చుతా ప్రయాణించకూడదా అనేటువంటి విషయం తెలుసుకుని ప్రయాణం చేయించడం జరుగుతుంది. ఏదేమైనా కొద్ది రోజులు ఎదురు చూస్తే మనకు పూర్తి విషయాలు తెలుస్తాయి. బిపిన్ రావత్ గారితో కలిసి పనిచేశారు కదా, మీకు ఎలాంటి ఆయనతో ఎలాంటి మీకు రిలేషన్స్ ఉండే ఎలాంటి వ్యక్తి అని? బిపిన్ రావత్ గారితో నాకు 2016 నుంచి చాలా దగ్గర అనుబంధం ఉంది. చాలా రెగ్యులర్గా కలిసి మాట్లాడుకునేటువంటి వాళ్ళం ఫోన్లో. కానీ ముఖ్యంగా ఇప్పుడు శుక్రవారం రోజు కలిసాం, శనివారం రోజు కలిసాం, ఆదివారం రోజు 12 గంటలకు సమావేశంలో కలిసాం. ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు వారి ఇంటికి పిలిస్తే నేను వెళ్ళి 1 గంట సేపు మేము చర్చలు జరుపుకోవడం జరిగింది. తర్వాత మళ్ళా సోమవారం రోజు కూడా మా ఇద్దరు సైంటిస్టులు పంపించి కొన్ని విషయాలు చర్చించాలంటే సాయంత్రం 6 గంటలప్పుడు వెళ్ళి మా సైంటిస్టులు ఉంచారు. ఇంత దగ్గరగా కలిసి పనిచేసేటువంటి ఇది వారిని మనం పోగొట్టుకోవటం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, బాధాకరమైన సంఘటన, దేశానికి చాలా లోటు. ముఖ్యంగా వారు భారతదేశానికి ఆత్మనిర్భరత విషయంలో, స్వదేశంగా మనం తయారు చేయాలి, వాటినే వాడాలి అనేటువంటి విషయంలో చాలా గట్టిగా ఉండేటువంటి వారు. వారిని కోల్పోవటం చాలా నిజమైనట్టుగా చాలా బాధాకరమైన విషయం. పర్టికులర్గా మేము డిఆర్డీఓ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ స్వదేశంగా ఎక్విప్మెంట్ తయారు చేయాలనుకున్నటువంటి సందర్భంలో అట్లాంటి బలీయమైనటువంటి సపోర్ట్ని మనం కోల్పోవటం చాలా దురదృష్టకరం. సార్, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా టెక్నాలజీ రూపొందించే అవకాశం ఉందా డిఆర్డీఓ? ఎందుకంటే చాలామంది ప్రముఖులు కూడా ఇలాంటి ప్రమాదాల్లో మరణిస్తుంటారు. అవి ఒకసారి మనం ఎంక్వైరీ చేసి దాంట్లో జరిగినటువంటి టెక్నికల్ ఫాల్ట్స్ ఏమి జరిగాయనేటువంటి తెలిస్తే, ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయని తెలిస్తే దాన్ని పూర్తిగా నివారించేందుకోసం చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. చివరిగా, బ్లాక్ బాక్స్ అనేది ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం కీలకమైన ఆధారం. దాని డేటా విశ్లేషించడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎలా విశ్లేషిస్తారు, ఎప్పుడు తెలిసే అవకాశం? ఖచ్చితంగా చెప్పడం కష్టము, కాకుంటే కొద్ది వారాల్లో ఖచ్చితంగా తెలుస్తుందని మాత్రం మనం పూర్తిగా చెప్పచ్చు. మన దగ్గర దాని డేటా విశ్లేషించవచ్చా, లేదంటే రష్యాకు కానీ లేదా ఇతర కంట్రీస్ కానీ పంపించాల్సి ఉంటుంది? అది కొంత మన దగ్గర ఖచ్చితంగా చేస్తాం. దాన్ని దాటి బయటకు వెళ్లాల్సి వస్తే వేరే వాళ్ళ సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మొత్తం మీద కూడా బిపిన్ రావత్ గారు భారతదేశ సైనిక దళాల ఆధునికీకరణకు కానీ లేకపోతే ఆత్మనిర్భర్త భారత్ విషయంలో చాలా కృషి చేశారు, వెన్నంటి ప్రోత్సాహం కూడా అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలన్నిటి పునరావృతం కాకుండా డిఆర్డీఓ తన వంతు కృషి కూడా చేస్తోందని చెప్పేసి కూడా సతీష్ రెడ్డి చెప్తున్నారు. ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, హెచ్ఎంటీవీ.